आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। జనాల మీద ఎక్కువ దృష్టి ఉన్నది, ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అనేది కాదనేది అది కానీ కాదు. ఇది ఓన్లీ నాన్ పీక్ టైంలో చేస్తుంటారు. అండ్ ఇప్పుడు ఆపరేషన్ రూమ్ అని కూడా స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా ఏంటంటే అబ్సెక్టివ్ పార్కింగ్ మీరు చూస్తున్నారంటే ఎవరైతే వైట్ లైన్స్ మార్జిన్స్ ఉన్నాయో అది మనకి క్యారేజ్ పెట్టింది అనమాట. సో మీరు ఇష్టానుసారంగా పార్క్ చేసి తర్వాత చలానం వేస్తే కనుక అది క్వశ్చన్ చేస్తాం అనేది అది కరెక్ట్ కాదనమాట. సో ఎందుకంటే మీరు చేయడం వల్ల వెనకాల ఇంకెంతో మంది నష్టపోతున్నారు. మీ వల్ల ఏంటంటే మీరు ఒక అబ్సెక్టివ్ పార్కింగ్ మీ చేయడం మీ యాక్ట్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. మీరు ట్రిపుల్ రేటింగ్ లేకపోతే మీరు రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి మీరు ఇబ్బంది చేస్తున్నారు, వేరే వాళ్ళు యాక్సిడెంట్ కార్పర్ అవుతున్నారు. సో మీరు చలనాలు వేయద్దు అంటే కనుక నువ్వు డిసిప్లిన్ తీసుకురావడానికి చేస్తున్నది తప్పు. కానీ చలనాలు వేయకపోతే కనుక ఇష్టానుసారంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు, తద్వారా యాక్సిడెంట్ జరుగుతాయి. నీ వల్ల నీ చర్య వల్ల వేరే వాడికి నువ్వు ఇబ్బంది కలగడం అనేది అది ఎక్కడ కూడా అది కరెక్ట్ కాదు. అది ఏ చట్టం కూడా ప్రతి చోట కూడా టైమర్స్ పెడుతున్నాము. ప్రతి టైమర్స్ అనేది కొన్ని చోట్ల టెక్నికల్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎన్ని ఏంటంటే ITMS ప్రాజెక్ట్ మనకి ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది. టెక్నికల్ గా ప్రతి వారం కూడా మేము సమీక్షిస్తూ ఎక్కడెక్కడైతే కనుక టైమర్స్ అంటే కొన్ని చోట్ల మాన్యువల్ గా రావాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ నిన్న మనం చూసాం ఇది రేసింగ్ దీంతో సడన్ గా వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ పెరిగినప్పుడు అప్పుడు మాన్యువల్ మోడ్ వచ్చి ఆపరేట్ చేస్తారు. అంటే అది అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్. అక్కడ సో అట్లాంటి ఏమైనా అన్ఫోర్సింగ్ సిచ్యువేషన్ అయింది అనుకోండి అప్పుడు మాన్యువల్ మోడ్ వచ్చేస్తాం. కానీ బట్ బెస్ట్ ఆఫ్ ద టైమ్స్ నార్మల్ ఆటో మోడ్ ఉంటుంది. మేము రోజు రివ్యూ చేస్తాం ఎన్నిసార్లు ఈ సిగ్నల్ దగ్గర ఆటో నుంచి మాన్యువల్కి వెళ్ళారనేది కూడా మా దగ్గర మొత్తం పొద్దున ఆ డేటా తోటి రివ్యూ చేస్తుంటాం. చేసి ఎక్కువ ఆటోలో కాకుండా మాన్యువల్గా వెళ్తున్నా కూడా అడుగుతాం, ప్రశ్నిస్తాం ఎందుకు నువ్వు వెళ్తున్నావు, అతను ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు ఎందుకు ఎన్నిసార్లు మాన్యువల్గా వెళ్తున్నావు. సో నిన్న ఒక రోజు సరే ఏదో చెప్తాడు, ఏదో కారణాలు చెప్తుండొచ్చు. నెలలో కూడా ఎన్నిసార్లు వెళ్ళారని కూడా అది కూడా సమీక్షిస్తాం. ఇతను ఈ జంక్షన్ లో ఇతను మాన్యువల్ గా చేస్తున్నాడు ఆటోమేటెడ్ గా చేస్తున్నాడు కూడా మేము సమీక్షిస్తాం. ఫ్లైఓవర్స్ మనకి వస్తున్నాయి, మనకి SRDP కింద చాలా చోట్ల ఫ్లైఓవర్స్ కూడా ప్రభుత్వం చేశారు. అయితే ఇది మనకి స్టెప్ బై స్టెప్ ఇది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే కనుక షేక్పేట్ నాలా దగ్గర పరిస్థితి షేక్పేట్ నాలా దగ్గర ఫ్లైఓవర్స్ వచ్చాయి. ఆ ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లియర్ చేసి పబ్లిక్ అంతా నాలా దగ్గర దగ్గరికి అక్కడికి వచ్చి ట్రాఫిక్ అంతా సడన్ గా అయిపోతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర కూడా మీరు చూసారు, దుర్గం చెరువు దగ్గర కూడా మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది. సో వెహికల్స్ అన్ని చాలా స్పీడ్గా ఇటు వస్తాయి. వచ్చిన తర్వాత 45 జంక్షన్ దగ్గరకు వచ్చినప్పటికీ మళ్ళీ అక్కడ చోకు వస్తుంది. సో మళ్ళీ 45 జంక్షన్ దగ్గర మన ఇంటర్వెన్షన్స్ లైక్ ఏమైనా అక్కడ ఏమైనా ఫ్లైఓవర్స్ లేకపోతే అక్కడ ఏమైనా వేరే ఇతర ఇంటర్వెన్షన్స్ ద్వారా అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్ మిటిగేట్ చేస్తే, అంటే ఒక్కొక్క ప్రభుత్వం కూడా ఒక్కొక్క స్టెప్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అన్ని చేయాలంటే కూడా మనం ఒకటేసారి చేయాలంటే కూడా చాలా బడ్జెట్కి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఈ ఏరియాలో క్లియర్ అయిన ప్రాబ్లం నెక్స్ట్ ఏరియాలో అది ఎస్కలేట్ అవుతుంది అనమాట. సో ఆ నెక్స్ట్ ఏరియాలో కూడా మనం ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా తగ్గించాలనే దానికి మేము ప్రతినిధ్యం కూడా చేస్తున్నాం. అవసరమంటే కనుక కొన్ని చోట్ల మనం లైక్ రోడ్ నెంబర్ 45లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, రోడ్ నెంబర్ 36లో తక్కువ ఉంది కాబట్టి అది కూడా ఒక ప్రతిపాదన తయారు చేసుకున్నాం. కమిషనర్తో కూడా డిస్కస్ చేస్తున్నాం. సో దాన్ని లోడ్ ట్రాన్స్ఫర్ అంటే రోడ్ నెంబర్ 45 నుంచి అండర్ యూటిలైజ్ రోడ్డుకి, ఇది ఓవర్ యూటిలైజ్ రోడ్ నుంచి అండర్ యూటిలైజ్ రోడ్డు కూడా ఎలా వెహికల్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని మీద కూడా మేము ప్రణాళిక చేసాం. త్వరలో అది కూడా ట్రయల్స్ కూడా చేస్తాం. కొత్త వెహికల్ తీసుకుంటే మెంబర్స్ అనేది అది వ్యాలిడ్ ఫర్ ఓన్లీ 1 మంత్, కానీ అది సంవత్సరాల కొద్ది అంటే దాదాపు 6 నెలలు 2 సంవత్సరాలు కూడా నెంబర్ తీసుకోకుండా నెంబర్ ఇచ్చినా కానీ కూడా అసలు నెంబర్ పెట్టకుండా టీఆర్ నెంబర్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మందికి మేము కూర్చోయడం జరిగింది. వాళ్ళు FIRs కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా అసలు నెంబర్ పెట్టి రిమూవ్ చేసిన వాళ్ళ మీద కూడా మేము బండి కూడా సీజ్ చేసి కోర్టు పెట్టడం జరిగింది. సో ఇట్లా అంటే ఏంటంటే వాళ్ళు దాంతో క్రైమ్ వెహికల్స్ ఉంటాయి లేకపోతే నేరాలు చేయడానికి ఇంకేమేమి చేసేవాళ్ళు ఇట్లాంటి పద్ధతులు అవలంబిస్తాడు కాబట్టి. సో అందుకోసం మనం ఎస్పెషలీ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ మనం చూస్తే కనుక మహిళా భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటివన్నీ కూడా సీరియస్గా చేయడం. ఇంకోటి త్వరలో ఈ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ అందరితో కూడా నెక్స్ట్ వీక్ లో మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం. వాళ్ళందరూ కూడా మనం కొన్ని రెస్ట్రిక్టెడ్ టైమింగ్స్ పెడతాము. ఆ టైమింగ్స్ రాకుండా ఎవరికి వస్తే కనుక సీరియస్ గా వాళ్ళకి అసలు ఆ పర్మిట్ క్యాన్సిల్ చేయడమో లేదా వాళ్ళకి ఎంట్రీ టైమింగ్స్ అనేది క్యాన్సిల్ చేయడమో ఏదో చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి. సో ఎవరైతే కనుక తరచుగా ఉల్లంఘన చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ సిస్టమ్.
సరే బస్ స్టాప్స్ దగ్గర కూడా మా ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తున్నారు. విజిట్ చేసి వాళ్ళందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్స్ కి. ఇంకా ఫైన్స్ కూడా పబ్లిక్ ఎలా అయితే కనుక అబ్స్ట్రాక్ట్ చేస్తూ పార్కింగ్ చేస్తే కనుక వాళ్ళకి ఎన్ని ఫైన్ ఉంటుందో ఆర్టీసీ బస్ ఇస్ నో ఎక్సెప్షన్. వాళ్ళకి వాళ్ళకి సెపరేట్ రూల్స్ ఏమి ఉండదు. వాళ్ళు కూడా రోడ్డు మధ్యలో పార్క్ చేసి వెనకాల మొత్తం అన్నింటికి ట్రాఫిక్ అడ్డంకీగా ఉంటే కనుక వాళ్ళకు కూడా హెవీ ఫైన్స్ పడతాయి. అది కూడా చేస్తున్నాం. సో ఆర్టీసీ డిపోస్ కి వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా మా వాళ్ళ సెన్సిటేషన్ రూపు రిజల్ట్ అనేది మీరు చూడాలి. రెవెన్యూ రెవెన్యూ ఏం లేదు మీరు అంటే దీంట్లో రెవెన్యూ ఏం లేదు దీంట్లో ఎగ్జాక్ట్లీ దీంట్లో మీరు చూస్తే కనుక వెహికల్స్ పార్కింగ్ ఒక పద్ధతి అనేది ఇప్పుడు మనం కనబడుతుంది రోడ్ల మీద. కాలనీస్ లో కూడా మేము వెళ్ళిగా కాలనీస్ లో కూడా చేస్తున్నాం. కాలనీస్ లో కూడా మోట్స్ ఆఫ్ ద కాలనీ అంటే ఎంట్రీస్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ నుంచి కాలనీస్ లో ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ కూడా చాలా అంత చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ అంతా కూడా పార్కింగ్ అస్తవ్యస్తంగా ఉండటం లేదా సామాన్యంగా తీసుకొచ్చి బయట పెట్టడం డిస్ప్లే చేయడం ఇట్లాంటి ఈ మధ్య మేము తీపోటీలో కూడా అందరూ ఈ టూ వీలర్స్ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టాము. పెట్టి బయట ఇష్టానుసారంగా పెట్టి రోడ్డు మీదకి వచ్చేసి డిస్ప్లే చేయాల్సిన ఐటమ్స్ ఒక లైన్ డిస్ప్లే చేయొచ్చు అంతవరకు. అంటే వాళ్ళు కూడా వాళ్ళ షాప్ వరకు బయట వరకు డిస్ప్లే చేస్తారు. బట్ అంతేగాని గోడౌన్లో ఉన్న సామాన్ అంతా తెచ్చి రోడ్డు మీద పెడతానంటే కనుక అది రోడ్డు అది పబ్లిక్ స్పేస్. సో నోబడీ హాస్ ద రైట్ టు ఆక్యుపై. వేరే వాడికి అటాక్ చేయడం అనేది మీ చర్యల వల్ల అది ఎవరికి హక్కు లేదు. అది దాన్ని మేము చాలా సీరియస్గా తీసుకున్నాం. అట్లాంటి ఎవరైనా ఎంక్రోచ్మెంట్స్ కానీ మాకు ఆ లోపు అర్థమయ్యేది రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్. సో దాంట్లో చేస్తే కనుక వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేస్తున్నాం. వేల కొద్ది నోటీసులు ఇచ్చాం, వందల కొద్ది కేసులు బుక్ చేసాం, చేసి సీజ్ చేస్తున్నాం. సో ఇది మెల్లిగా కాకపోతే ప్రాబ్లమ్ చాలా సివియర్ ఉంది కాబట్టి దీన్ని గ్రాడ్యువల్గా దీని ఎఫెక్ట్ మీకు కనబడుతుంది. సో ఈ ఫ్లైఓవర్ మీద స్పీడ్ లిమిట్ ఇంజనీర్స్ అందరితో కూడా చర్చించి స్పీడ్ లిమిట్స్ అనేది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్స్ హెచ్ఎండిఏ మన అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ నెక్స్ట్ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని ఏజెన్సీస్ ట్రాఫిక్ పోలీస్ అందరం కూడా ఉండి మొత్తం చర్చించుకున్న తర్వాత స్పీడ్ లిమిట్స్ డిసైడ్ చేసాం. స్పీడ్ లిమిట్స్ కూడా రేషనలైజ్ చేసాం. అంటే ఒక్కొక్క గల్లీ గల్లీకో రోడ్ రోడ్కో ఒక చోట 20 కిలోమీటర్లు ఒక చోట 30 కిలోమీటర్లు ఇలా కాకుండా ఓవరాల్గా జనాలకు అర్థం కావాలి నేను ఈ రోడ్లో వెళ్తే కనుక బోర్డు లేకుండా కానీ కూడా ఇది ఇంత స్పీడ్ అది. అందుకోసం జియో కూడా ఇష్యూ చేశారు గవర్నమెంట్. సో మీడియం ఉన్న రోడ్లు అంటే మీడియం మధ్యలో ఒక డివైడర్ లాగా ఉంటే కనుక అక్కడ స్పీడ్ లిమిట్ కారుకి 60 కిలోమీటర్లు బైక్ అయితే కనుక 50 కిలోమీటర్లు. అదే మీడియం లేన్ రోడ్స్ లైక్ మన ట్యాంక్ బండ్ మీద మీడియం లేన్ మధ్యలో అంటే పబ్లిక్ ఎక్కడైనా క్రాస్ చేయొచ్చు దాంతో కొంచెం స్పీడ్ లిమిట్ తగ్గిస్తాం. తగ్గి చేంజ్ చేసాం కార్లకి అక్కడ వాళ్ళకి 50 చేసాం అండ్ బైక్స్ 40 చేసాం. సో అంటే ఇలా అంటే రేషనలైజ్ చేశాం. రేపు ఏంటంటే మీరు సిటీలో ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు బోర్డు చూపించండి ఎంత స్పీడ్ అనేది కాదు ఈ జియో బట్టి మీరు ఎక్కడైనా కానీ కూడా సిటీలో దీస్ ఆర్ ద స్పీడ్ లిమిట్స్ రేషనలైజ్ చేసినట్టు చేసాం. ఫ్లైఓవర్స్ మీద కూడా ఎంత ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేసాం. అవుట్ రింగ్ రోడ్ మీద 100 ఉంటుంది ఇది హై స్పీడ్ వెహికల్. మన ఈచ్ ఫ్లైఓవర్ మీద స్పీడ్ లిమిట్ సెపరేట్గా ఏం పెట్టట్లేదు. సో అది కొన్ని స్పెసిఫిక్ ఫ్లైఓవర్స్ మీద ఉన్నటువంటి స్పీడ్ లిమిట్స్ అన్నట్లు చూస్తే కనుక చాలా గణనీయంగా పెరిగింది. 40 లక్షలు ఉంది 2014 ఇప్పుడు దాదాపు 86 లక్షలు దాటి. సో దీన్ని ఇంత పెరగడానికి మీరు అంటే 8 నెలలో గణనీయంగా పెరిగింది. సో వెహికల్ పాపులేషన్ ఎక్కువ ఉంది. కోవిడ్ టైంలో మనం చూసాం ఎక్కువ మంది వెహికల్స్ వీళ్ళంతా కూడా అంటే ఇండివిజువల్గా ఎవరు కూడా వాళ్ళ కారు ఇది అనేది ఉండటంతో పార్కింగ్ సమస్యలు వస్తున్నాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కార్ కూలింగ్స్ చేసుకోవాలి లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అంటే సిస్టమ్స్ వల్ల మనం చేస్తూ పార్కింగ్ సమస్య రావడంలో కూడా అందరం సమిష్టిగా చేస్తేనే అవుతుంది. పోలీస్ వాళ్ళు ప్రభుత్వం బాధ్యత కాదు. వెహికల్ సిస్టమ్ సరంగా కొన్ని మేము అదే చెప్తున్నాం కార్ కూలింగ్ చేసుకోండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకు వాడడం లేదు మీరు కార్లు బస్ చేసుకోలేదు సార్ లేదు అట్లా కాదు మీరు తెచ్చిన ప్రతి పడిని కూడా స్పేస్ అనేది కన్స్ట్రెయింట్ అందరికీ పార్కింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మాట మీరు ప్లాన్ చేసుకోండి. మీరు అక్కడే షాప్ దగ్గర దిగి అక్కడే కొనాలని అంటే కొన్ని దూరం వెళ్ళి అక్కడ దిగి నడుచుకుంటారు. మీరు ఎక్కడ కాకుండా మీరు సింగిల్ లైన్ పార్కింగ్ అందుకోసమే ప్రతి చోట కూడా ఆన్ స్ట్రీట్ పార్కింగ్ ఒక లైన్ కూడా ఇచ్చాము అది కూడా పర్మిట్ చేస్తాం అది కూడా చేస్తాం. అంటే ఎక్కడ పార్కింగ్ ఏరియాలో మీరు రోడ్డు పక్కన వైట్ లైన్ దాటకుండా మీరు అవతల వైపు పెట్టుకునేటట్టు కూడా చేస్తాం సార్. ఓకే సార్. एनएमसी के साथ अब मर्ज से पाएं छुटकारा. शुगर पर कंट्रोल, दिमाग को तकवियत, जिस्म के मुदाफती निजाम और मर्दाना ताकत में इजाफे के लिए एनएमसी प्रोडक्ट्स का करें इस्तेमाल. डायबिटिक क्यूर, जीजाइम, एडवांस स्टिम सेल, नाइट राइडर स्लिम ट्रिम के अलावा दीगर अमराज जैसे कमर दर्द, जोड़ों का दर्द, बवासीर, गुर्दे की पथरी और कोलेस्ट्रोल जैसे अमराज के लिए मुकम्मल और कामयाब इलाज आज ही राब्ता करें. जिमरिज ग्रुप, डिस्ट्रीब्यूटर तेलंगाना, एनएमडीसी रोड, गुलशन-ए-बियाबानी, विजयनगर कॉलोनी, हैदराबाद.